అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఘన విజయం, ప్రజా విజయం, నాయకుడి విజయం. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు ఏ రోజైతే 3680 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఎదుపులపాలెం నుంచి ఉత్తాపురం వరకు లక్షలాదిగా జనం అడుగులు అడుగు వేసుకుంటూ నాయకుడు అంటే నమ్మకం, నాయకుడి పట్ల భరోసా, నాయకుడి పట్ల విశ్వసనీయత, మేమున్నా అన్నా జగన్ ఉన్నా మీ వెనకాల అని చెప్పడం జరిగింది. సుమారు ఇంటి ఒక 14 నెలలు పైసలకు కుటుంబాన్ని వదిలి ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఎండనక వానక సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు పేదవాడి కష్టపడున్నారు, బడుగు పలవని వర్గాల కష్టపడున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి విన్నారు, అలాగే పేద పిల్లమ్మల బాధలు విన్నారు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు. ఇలాగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే అన్నారు. మీరు వస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మా పరుగు పరమైన వర్గాలు, మహిళలు, అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పోగొట్టారు, సంక్షేమ రాష్ట్రం, సంక్షేమ బలాలు మాకు అందుతాయనే ఒక దృక్పథం చూపి మేమందరం మీ వెనకాల ఉన్నామన్నా అనే సంవత్సరాల క్రితమే ప్రజలు నిర్ణయించారు. బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో మరి 101 నియోజకవర్గాల్లో అద్భుతమైన తీర్పు. ప్రజలు ఒకటే తీర్పు ఒకటే చెప్పారు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరుంటే మాకు మంచి జరుగుతుంది, మీరుంటే మాకు సంక్షేమం జరుగుతుంది, ఈ దోపిడీ పొంగల్ని తరిమి కొట్టాలంటే ఊపిరి ఆయుధంతో మేము ముందుకు వస్తాం,